हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज मी अंदरिकी ओक इंट्रेस्टिंग थाई क्यूजीन पाइनापल फ्राइड राइस एला चेयालो चूपिंचबोतुन्नानु। विंटानिकी चाला इंट्रेस्टिंग गा उंदी कदा, सो असलु आलस्यं चेयकुंडा प्रोसीजर लोकि वेल्दामा। लेट्स स्टार्ट। ముందుగా ఒక ప్యాన్లో కొంచెం కోకోనట్ ఆయిల్ తీసుకుందాం। ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక కప్పు ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి। ఎస్పెషల్లీ ఈ రెసిపీకి కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తే మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది। సో మీ దగ్గర కోకోనట్ ఆయిల్ అవైలబుల్గా ఉంటే అది వాడండి, లేదంటే ఏ ఆయిల్ అయినా వాడచ్చు। యా, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి। ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం। యా, ఇప్పుడు ఇది కూడా ఫ్రై అయిపోయింది। ఇక్కడ మీకు ఇష్టమైన వెజిటబుల్స్ ఏవైనా వాడచ్చు। నేను క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్ పీస్ తీసుకున్నాను। సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఫ్రై చేసేసుకుందాం। ఈ రెసిపీ టోటల్ ప్రొసీజర్లో అసలు లిడ్ పెట్టకూడదు, అండ్ దాంతోపాటు వెజిటబుల్స్ అన్నీ కూడా ఓవర్ కుక్ అవ్వకూడదు। ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకుని బాగా కలిపేసుకుందాం। ఎస్పెషల్లీ ఈ థాయ్ కుజిన్లో మసాలా పౌడర్స్ అసలు వాడం కాబట్టి మనం యూజ్ చేసే వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్ ఫ్లేవర్స్ అనేవి బాగా తెలుస్తాయి। యా, ఇప్పుడు ఇవన్నీ కూడా కుక్ అయిపోయాయి। దీనిలో ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ పైనాపిల్, ఒక కప్పు ఈ పీసెస్ అన్నింటినీ కూడా దీనిలో వేసుకుని కలిపేసుకుందాం। అండ్ నెక్స్ట్ 2 స్పూన్ సాయ్ సాస్ వేసుకుని ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని దీన్ని కూడా ఫ్రై చేసుకుందాం। యా, ఇవన్నీ కూడా కుక్ అయిపోయాయి। దీనిలో ఇప్పుడు మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న బాస్మతి రైస్, 1 కప్పు రైస్కి 1½ కప్పు వాటర్ పోసుకుని ఎలక్ట్రికల్ కుక్కర్లో పెట్టుకుంటే మనకి ఇలా పొడి పొల్లాడుతూ వస్తుంది। ఇప్పుడు ఈ రైస్ని దీనిలో వేసుకుని కలిపేసుకుందాం। అండ్ ఫైనల్గా ఈ థాయ్ కుజిన్కి మన దేశీ ఫ్లేవర్ కోసం స్పైసీగా కొంచెం పెప్పర్ పౌడర్, చిల్లీ ఫ్లేక్స్ అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుని బాగా కలిపేసుకుందాం। అంతే, చూసారు కదా చాలా కలర్ఫుల్గా టేస్టీగా పైనాపిల్ ఫ్రైడ్ రైస్ ఎలా రెడీ అయిపోయినో। మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి। ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్। మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను, అంతవరకు సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ సురేఖ ఎట్ ఇన్ షార్ట్।